సుశాంత్ చనిపోయి దాదాపు 3 నెలలు గడిచిపోయింది. కానీ అసలు నిందితులెవరో ఇప్పటి వరకు ఒక్కరు కూడా బయటకు రాలేదు. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం కాస్త డ్రగ్ మాఫియా మీదకు మళ్లింది తప్ప సుశాంత్ గురించి అణువంతైనా పురోగతి సాధించలేకపోయారు పోలీసులు. ఈ నేపథ్యంలో అసలు సుశాంత్ కు న్యాయం జరుగుతుందా లేదా అనే సమయంలో విస్తుపోయే మరో నిజం బయటపడింది. అదే దిశ సుశాంత్ మరణాల వెనుక ముంబైలో టాప్ హీరోలకు సన్నిహితుడైన టాప్ బిల్డర్ పేరు తెరపైకి రావడం. ఇక ఇప్పటికే ఆ టాప్ బిల్డర్ ను ప్రశ్నించేందుకు దర్యాప్తు సంస్థలు సిద్దమవుతున్నట్టు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే బాలీవుడ్ తారలకు డ్రగ్స్ రాకెట్ లింకులపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేపట్టిన తర్వాత ప్రముఖ బిల్డర్ పరారీలో ఉన్నారు. టాప్ బిల్డర్ కు బాయ్ తో సంబంధాలున్నాయి. అంతేకాకుండా రాజకీయ నేతలు సినీ తారలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం తెరపైకి వచ్చింది. దిశా సలియాన్ మరణానికి అదే రోజు ముంబైలో నిర్వహించిన పార్టీ వివాదాస్పదమైన నేపథ్యంలో ఎన్సీబీ టాప్ బిల్డర్ పై దృష్టి పెట్టారు. ఆ పార్టీని నిర్వహించింది టాప్ బిల్డరే. ఆ పార్టీలో దిశా సలియాన్ కు గొడవ జరగడం కూడా ఆమె మరణానికి కారణమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీలో బిల్డర్, ప్రముఖ రాజకీయ నేత, ఇద్దరు హీరోలు, వారి సోదరులు ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. దిశా సలియాన్ మరణానికి ముందు జరిగిన పార్టీ గురించి విచారించేందుకు త్వరలోనే బిల్డర్ కు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా అందుబాటులో లేనందున బిల్డర్ ను విచారించలేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానిని సిబిఐ విచారించగా సుశాంత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఏం జరిగిందో సిద్ధార్థ్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దిశా మరణం తర్వాత సుశాంత్ సింగ్ తో రియా చక్రవర్తి గొడవ పడ్డారు. ఆ తర్వాత ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు. రియా వెళ్లిపోయిన తర్వాత నన్ను కూడా చంపుతారేమో అనే భయానికి లోనయ్యారు. తనకు సెక్యూరిటీ మరింత కావాలనే విషయాన్ని కూడా చెప్పారని చెప్పారు. రియా వెళ్లిపోయిన తర్వాత సుశాంత్ మానసికంగా ఆందోళనకు గురయ్యారని, దిశా ఆత్మహత్యకు పాల్పడడంతో సుశాంత్ చాలా భయపడ్డాడని సిద్ధార్థ్ చెప్పాడు. తనను చంపేస్తారని సుశాంత్ పదే పదే తనకి చెప్పి ఆందోళన చెందేవాడని అన్నాడు. సుశాంత్ తన సెక్యూరిటీని కూడా పెంచుకోవాలనుకున్నాడని సిబిఐ విచారణలో సిద్ధార్థ్ పితాని చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుశాంత్, రియా చక్రవర్తి లాక్డౌన్ లో సహజీవనం చేశారు. దిశా సలియాన్ మరణం సమయంలో అంటే జూన్ 8వ తేదీన సుశాంత్ నుంచి తన ఇంటికి వెళ్లిపోయారు. రియా వెళ్లిపోయిన తర్వాత తన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకుని వెళ్లిపోవడంతో కంగారు పడ్డారు. తన అకౌంట్లకు సంబంధించిన పాస్వర్డ్స్ తనకు తెలియడంతో మరింత ఆందోళనకు గురయ్యారనే విషయం తాజా విచారణలో వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది. సుశాంత్ సింగ్ ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లను రియా చక్రవర్తి తీసుకువెళ్లిందని సిద్ధార్థ్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దిశా మరణం తర్వాత సుశాంత్ మృతి చోటు చేసుకోవడంతో ఆ 2 మరణాల మధ్య ఏదైనా లింక్ ఉందా అనే కోణంలో సిబిఐ విచారిస్తోంది. ఈ క్రమంలో ఆ రాత్రి సుశాంత్ ఇంట్లో ఉన్న సిద్ధార్థ్ పితానిని సిబిఐ పలుమార్లు విచారిస్తున్నది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్ ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫామ్ హౌస్ లో తనిఖీలు చేసిన అధికారులకు కొన్ని కీలక విషయాలు తెలిసాయి. ఫామ్ హౌస్ లోకి హుక్కా, డ్రగ్స్ వాడిన ఆనవాలు కనిపించినట్టుగా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు సుశాంత్ ఫామ్ హౌస్ కు తరచూ ఎవరు వచ్చేవారు అనే విషయంపై దృష్టి పెట్టారు. ఫామ్ హౌస్ లోని సీసీటీవీ ఫుటేజ్, డివిఆర్లను ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షోవిక్ స్కూల్ మేట్ కరంజిత్ సుశాంత్ కోసం షోవిక్ కు దాదాపు 10 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అందుకు సుశాంత్ దగ్గర పనిచేసే దీపేష్ సావత్, శామ్యుల్ మెరెండాలు కూడా సాయం చేసినట్టుగా గుర్తించారు. మరి చూడాలి అసలు దొంగ ఎవరో, సుశాంత్ ని ఎందుకు చంపారు.